No, but Dad, it's the man from ఒకసారి సరిగ్గా చూడు. కనిపెట్టేశాను, ఇదే అమ్మా. సూపర్ అదర కొట్టేశావు నోబిత, క్యాప్స్ క్రెడల్ లో నువ్వు కింగ్. ఇవన్నీ నేను చిన్నప్పుడు మా బామ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. పర్వాలేదు, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువే. సరే సరే, త్వరగా వెళ్ళి అమ్మకి చూపించు, తన్నెండు వెతుకుంటారు. ఓకే డోరేమాన్. చూడండి, మీరు నోబితతో ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏం మాట్లాడమంటావు? వారికి ఎన్నిసార్లు చెప్పినా వాడు కొంచెం కూడా అర్థం చేసుకోవడం. వాడంతటి వాడు మారాల్సిందే, మన చేతుల్లో ఏమీ లేదు. అలా అని మీరు చూస్తూ ఊరుకుంటే వాడు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోడు, ఇలాగే ఉండిపోతాడు. అది నిజమే. అమ్మా అమ్మా, దీన్ని చూడండి, ఒక్కసారి చూడండి అమ్మా. చూడు నోబిత, నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా లేదా? నాకు ఇవాళ హోంవర్క్ ఇవ్వలేదమ్మా. ప్లీజ్ దీన్ని ఒకసారి చూడండి. హోంవర్క్ లేకపోతే పుస్తకాలు తీసి బుద్ధుగా నీ గదిలో కూర్చొని చదువుకోవచ్చు కదా. అది తర్వాత చదువుకుంటానమ్మా, దీన్ని ఒకసారి చూడండి. చదువుకోమంటే మాట్లాడుతున్నావా? నువ్వు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏం బాగాలేదు. అలా అనకుండా అమ్మా, ఎప్పుడు చూసినా ఆటలు తప్ప నీకు చదువు మీద ధ్యాస లేదు. ఎప్పుడు బుద్ధిస్తుంది? మీరు మాట్లాడకండి, ఊరుకోండి. ఎల్కేజీ పిల్లల్లో ఇలాంటి ఆటలు ఆడుకోకపోతే చదువుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి కదా. ఎల్కేజీ పిల్లల్లాగనా? మీకు చూపిద్దామని కష్టపడి చేస్తే ఇలా అంటారా? కనీసం దీన్ని వంకైనా చూడలేదు. నేను చెప్పేది నీ మంచి కోరే నోబిత. ఏమక్కర్లేదు, నేను మీతో మాట్లాడను. చూడు ఎలా బాగుపడతాడు, ఎందుకు వాడిని అంతగా కోపడ్డావు? వాడిని మీరు ఇలా వెనకేసుకొచ్చి గారాబం చేయడం వల్లే బాధ్యత లేకుండా ముందుగా తయారయ్యాడు. అది కాక, సరే నేను వెళ్ళి నోబితను తెలుసుకొస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కూర్చో. ఎందుకు ఇలా జరుగుతోంది అమ్మ? నన్ను ఎందుకు విసురుకుంటున్నారు? అమ్మకి నా మీద ఎప్పుడు ప్రేమ వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హాయ్ నోబిత, ఇంతకీ నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా నోబిత? నువ్వు చాలా ధైర్యవంతుడివే నోబిత. నేను సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళను, కానీ ఏం చేయాలో తోచట్లేదు జియాన్. ఎందుకలా దిగులుగా మొహం పెట్టావు? అమ్మ మీద అలిగాను. కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. నోబిత ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. దొరేమా, ఒకసారి నా కోసం బజార్కి వస్తావా? తప్పకుండా నాన్నగారు. అలాగే నోబిత ఎక్కడున్నాడో చూసిరా. అలాగే అలాగే, కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఏంటి, నోబితాని ఇక్కడ ఉంచుకోవాలా? ఏమి, ఇంట్లో ఒక గది కూడా ఖాళీగా లేదా ఏంటి? నోబిత ఇక్కడే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకో. ప్లీజ్ సునియో, ప్లీజ్ నోబితాని మా ఇంట్లో ఉంచుకోవడం ఎలా? సునియో స్నేహితుడు, ఆ మాత్రం సహాయం చేయవా ఏంటి? కానీ మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఓ అలాగా, అలా అయితే మనమే సిద్ధం చేద్దాం. నోబిత ఉండడానికి ఒక ఇల్లు. ఓకే, ఇప్పుడు మన అందరం కలిసి ఒక అద్భుతమైన పని చేస్తాం, ఏమంటారు? నోబితాకి కొత్త ఇల్లు. అవన్నీ తర్వాత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకెందుకో, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి. నోబిత, నేను ఇప్పుడే ఇంటికి రాను, ఇక్కడే ఉండి వీళ్ళతో కలిసి ఆడుకుంటాను. నోబిత, నీ బాధని అర్థం చేసుకోగలను. చూడు, నా మనసు మార్చాలని నువ్వు ప్రయత్నించకావు. నాన్న నీ గురించి దిగులు పడుతున్నారు. నేను కొంచెంసేపు ఆగి వస్తానని నాన్నగారితో చెప్పు. వెళ్ళడారే మా కోపం తగ్గించుకో బంగారం. నేను ఇప్పుడు రాను, ఆడుకుంటాను. క్యాచ్ క్రాడలు చూపిస్తే అమ్మ చూడలేదు కదా, నేను ఇక్కడే ఆడుకుంటాను. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోకు నోబిత. అనవసరంగా నోబితాన్ని రెక్క కొట్టకు. వాళ్ళ మాటలు పట్టి నేను రానంటే రాను. వదులు, వదలమంటున్నానా? వదులు డోరేమా. నోబిత, నోబిత రానని చెప్తున్నాడు కదా, వాళ్ళు వదిలే సహాయం చేయండి. నోబిత, నువ్వేం దిగులు పడుకో, మేమున్నాంగా. ఓకే జియాన్, థ్యాంక్స్. సరే, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. నువ్వు బయలుదేరుతున్నావా? నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మా అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. నేను కూడా వెళ్ళాలి. నువ్వేం దిగులు పడుకు, రేపు వచ్చి కలుస్తాను. సరేనా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.
అమ్మా నోపితో ఏమన్నాడు? తీసుకోండి, నేను ఎంత చెప్పినా వాడు వింటలేదు. అలాగా చూసావా మీ అమ్మ ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నాకు తెలియడం లేదు. అరే నా కాకలేస్తోంది, కష్టపడి నేను దాన్ని చేసి చూపిస్తే అమ్మ చూడలేదు కదా, నా కోపం వచ్చిందే. అమ్మ ఉపాయం నోబితే ఇంకా ఇంటికి రాలేదే. ఏమండి నీ బాధని నేను అర్థం చేసుకోగలను. వాడి గురించి నువ్వుకోకపోతే ఇంకెవరు దిగులు పడతారు? అయినా కూడా నువ్వు వాడిని అంతసేపు విసుక్కోకుండా ఉండాల్సింది. ఎంతైనా వాడు చిన్నపిల్లాడు కదా. అవును, ఇందాక నేను మీ మాట వింటే బాగుండేది. పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది. పిల్లల్ని మనం చీటికి మాటికి విసుక్కుంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారట. మాక దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా చెప్తే వాడు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మన రోగిత చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, ఖచ్చితంగా నీ మాట కాదనడు. సరిగ్గా చెప్పారండి. డోరేమాన్, మనిద్దరం వెళ్ళి నోబితని తీసుకుందామా? నా బాధ ఏంటో బామ్మ ఒక్కరే అర్థం చేసుకోగలరు. అరే నా గదిని అప్పుడు నాన్నగారు ఉపయోగించేవారా? అమ్మా అమ్మా నోబిత ఏమైంది? ఏమైందమ్మా? ఏమిటా కంగారు? నోబిత కనిపించడం లేదు. ఇందాక ఇక్కడే టీవీ చూస్తూ కూర్చున్నాడు. నేను మళ్ళీ వచ్చి చూసేసరికి లేడు. ఇప్పుడు నేనేం చేయను? ఏం భయపడకు, వాడు ఇక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. నోబిత, ఎక్కడున్నావు నాన్న? నోబిత, అరే పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు నన్ను బామ్మని కలవడం కష్టం కదా, అయినా నేను కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాను? పాపం అమ్మ ఇందాకటి నుంచి వెతుకుతూ ఉన్నారు. నోబిత నోబిత, నువ్వు పైనే ఉన్నావా? అరే రే పైకి వస్తున్నారు, దొరికిపోతానేమో. ఇప్పుడేం చేయాలి? ఆ ఉపాయం. నోబిత నువ్వు ఇక్కడ ఉన్నావా? నోబిత నోబిత నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఒకవేళ అల్మార్లో కూర్చుని ఉంటాడా? తమాకా తమాకా, ఇదిగో వస్తున్నాడు. అమ్మా ఏమైంది, వాడిని కనిపించాడా? నోబిత బంగారం, ఎవరి తోడు లేకుండా రెస్ట్ రూమ్ కి వెళ్ళాలని చూసా? అలాగా బాబు, పర్వాలేదే. నా బంగారు తండ్రి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? ఒంటరిగా నువ్వే అన్ని పనులు తీసుకోవాలని మీరే కదా చెప్తారు, మర్చిపోయారా? నోబిత బాబు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు? అది నీకు చెప్పిన అర్థం కాదు నాన్న. ఇక్కడ లేడు. సరే మన ఇద్దరం చెరుకు వైపు వెళ్ళి వెతుకుతాం, నేను ఆ నది వైపు వెళ్ళి వెతుకుతాను. అలాగే. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో? ఒకవేళ ఇంటికి వెళ్ళాడా? టైం మిషన్ ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను క్యాట్ క్రాడల్ లో అమ్మ మొహం చేసి చూపిద్దామని వెళ్తే అమ్మ చూడలేదు. చదువుకో, హోంవర్క్ చేసుకో అని నన్ను కసిరాడు తెలుసా? అమ్మకి నేనంటే ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. ఇందాక నువ్వు టాయిలెట్ లో కనిపించిన తర్వాత మీ అమ్మాయి ఎంత సంతోషపడిందో చూసావు కదా. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి కదా, అందుకే అమ్మకి నేనంటే ఇష్టం. తన దృష్టిలో నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడి. తల్లిదండ్రులకి పిల్లల మీద ఎప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయి. మీ మంచి కోరే మీ మీద విసుక్కుంటారు, కోపగించుకుంటారు. తీసుకో ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి మీ అమ్మతో రాజీ కుదుర్చుకో నోబిత. లోపలికి వెళ్ళు నోబిత. నానా
త్వరగా వెళ్ళు, అమ్మని కోసం ఎదురు చూస్తోంది. కానీ భయపడుకు నోబిత, నీ ఇష్ట ఇష్టాల్ని అమ్మ కూడా ఇప్పుడు గౌరవిస్తుంది నోబిత. కానీ మీ అమ్మ చెప్పింది కూడా నువ్వు వింటే తను కూడా ఎంతో సంతోషిస్తుంది. సరే అవన్నీ మర్చిపో, లోపలికి పద. నోబిత అమ్మ, నేను ఇంటికి వచ్చేసాను. రా నోబిత, బాగా ఆకలిస్తుందా? అవును నోబిత, భోంచేసిన తర్వాత నువ్వు చేసింది నాకు చూపిస్తావా?